అది యువత అయితే చేసుకో. నా పేరు మట్టా జయంతి గౌడ్. మా తెలంగాణ జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో నేను జాతీయ ఉపాధ్యక్షురాలండి. ఈ అమ్మాయి పేరు పరమేశ్వరి. మాది ఈ అమ్మాయిది వచ్చేసి బోలక్పూర్. మాకు బాగా కావాల్సిన అమ్మాయి. ఇదంతా పక్కన పెడితే మన పోతానపల్లి విజయనగరం జిల్లాలో ఉండేటువంటి సుధాకర్ అని హోంగార్డ్ గా పనిచేస్తాడండి సిసిఎస్ లో హైదరాబాద్. ఈ అమ్మాయిని 15 సంవత్సరాల క్రితం ప్రేమించి తర్వాత ఒక 5 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుని మొదట్లో ఈ అమ్మాయి అబ్బాయి చేసుకున్నారు. తర్వాత వీళ్ళ పెద్దల్ని ఒప్పించి వీళ్ళ అమ్మ నాన్నతో కలిసి వీళ్ళ అమ్మ వాళ్ళతో కలిసి ఈ అమ్మాయిని యాదగిరిగుట్టలో పెళ్లి చేయడం జరిగింది. జరిగిన తర్వాత అతను జరిగే సమయంలో ఏం చెప్పిందంటే మీ అమ్మ నాన్న తీసుకురండి అని అన్నప్పుడు ఆయన ఏం చెప్పిందంటే నాకు తండ్రి గిట్ట ఎవరు లేరు, తల్లిదండ్రులు లేరు, ఒక అలాదని అని చెప్పిండు. ఒకసారి ఏం చెప్పిండు, నాకు తండ్రి మాత్రం ఉండడు తల్లి లేదని చెప్పిండు. అట్లా రెండు మాట పెళ్లి అయిపోయిన తర్వాత దాదాపు 10 సంవత్సరాలు 2014లో పెళ్లి అయింది అమ్మాయి. అంతకంటే ముందు నుంచి అబ్బాయి పరిచయం. తర్వాత ఇప్పుడు ఏం జరిగిందంటే రీసెంట్ గా 17th ఫిబ్రవరికి ఇంకో ఉమామహేశ్వరి అనే అమ్మాయిని వాళ్ళ క్యాస్ట్ కాకుండా ఇంకో అమ్మాయిని ఒక బీసీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. మేమేం అడుగుతుంటే కేవలం వీళ్ళ రీజన్ ఏంటండి, ఈ అమ్మాయి ఒక దళిత వర్గానికి చెందిన అమ్మాయి మాదిగా వీళ్ళ క్యాస్ట్, ఈ అబ్బాయి వచ్చేసి విలమ, దాన్ని బేస్ చేసుకొని కేవలం ఈ అమ్మాయిని మోసం చేయడమే అతను లక్ష్యంగా పెట్టుకొని ఈ అమ్మాయిని మోసం చేయడం జరిగింది. మేము హైదరాబాద్ లో ముషిరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఈ అబ్బాయి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మెయిన్ దాంట్లో ఇంకోటి ఏంటంటే ఈ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చేటప్పుడు క్లియర్ గా చెప్పింది నేను దళిత అని, కాకపోతే అక్కడ దాంట్లో మెన్షన్ చేయలేదు ఎందుకన్నా తెలియని సిఏ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మేమేం కోరుకుంటున్నామంటే ఈ రాష్ట్రంలో గౌరవనీయులు మన హోంశాఖ మంత్రి ఉన్నారు వంగలపూడి అనిత గారికి మేము ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నాం అమ్మా, మీరు ఒక దళిత మహిళ, ఒక మహిళకి మీ రాష్ట్రంలో మీ సమక్షంలో ఒక అన్యాయం జరిగింది, దాన్ని మీరు ఏదో ఒక రకంగా పరిష్కరించాల్సిన బాధ్యత ఒక రాష్ట్ర హోంశాఖ మంత్రి గారిగా మీకు ఉంది. మేము ఏం కోరుకుంటున్నామంటే ఈ అమ్మాయిని మోసం చేసినట్టు ఇంకొకరిని వాడు మోసం చేయకూడదు, ఇలాంటివి కూడా మీ రాష్ట్రంలో పునరావృతం కావద్దు. మేమేం కోరుకుంటున్నాం, ఈ అమ్మాయికి ఖచ్చితంగా న్యాయంగా, అంటే ఒక దళిత మహిళకి అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా తన భార్యగా ఉంటూనే ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రాములు కావచ్చు, ఇక్కడ సర్పంచ్ అని చెప్పిండు, అలాగే వీళ్ళ పెద్దలు కూడా ఇంతకుముందుకే మాతో మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు కేవలం ఆ అమ్మాయి కడుపుతో ఉంది, ఆ అమ్మాయికి న్యాయం చేస్తామంటే మొదటి భార్యకి ఈ అమ్మాయికి చట్టాలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయండి? ఒక మొదటి భార్యకే హక్కులు అధికారాలు అన్ని మొదటి భార్యకే ఉంటాయి, రెండో భార్యకి ఏం లేవని ప్రతి ఒక్కరు తెలిసిన విషయం. ఆ అమ్మాయిని వాడు మోసం చేస్తే ఆ అమ్మాయి కూడా ఒక కేసు పెట్టుకోవాలా? కానీ ఈ అమ్మాయి మీద దాడి చేసే రైతు అమ్మాయికి ఎవరు ఇచ్చారు? గతంలో కూడా ఆ రెండో భార్య అనే ఆమె వచ్చి ఈ అమ్మాయి మీద వీళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో దాడి చేయడం జరిగింది. అంటే అర్థమైంది, వీళ్ళ కుటుంబ సభ్యులంతా కలిసి అబ్బాయి వాళ్ళ అక్క భవాని, వాళ్ళ బావ, అలాగే వాళ్ళ అమ్మ నాన్న కేవలం కులం 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 అని అమ్మాయిని మానసికంగా వేదన గురి చేస్తూ నరుగురిలో ఈ అమ్మాయిని అవమానిస్తున్నారు. ఎలాగంటే ఒక్కటే, ఈ అమ్మాయి దళిత, వీళ్ళు ఏం చేయలేరన్నో ఇద్దుతున్నారు. మేము ఒక్కటే కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని, గౌరవంలో ఉప ముఖ్యమంత్రి గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి చిన్న రిక్వెస్ట్ అండి, మీరు మీ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఈ అమ్మాయికి అన్యాయం జరిగింది, దీన్ని పరిష్కరించాల్సిన బాధ్యత కూడా మీకుంది. ఇది